Hi friends, welcome back to my channel. In this video, I will share a topic about health related topic. So, kidney problems are present in many people. So, if you have a kidney problem in the early stages, you can solve a good treatment. It is very easy to solve a problem, but many people don't know how to solve a kidney problem. So, there are many symptoms. So, many people suddenly body changes సరే పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేసి లేకపోతే ఏముందిలే అది దానంతట అదే తగ్గిపోతుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయి అవి సర్జరీస్ వరకు వెళ్ళిపోయి ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది ప్రాణాలు తీసేసే అంత ప్రమాదకరమైన డిసీజ్ అన్నమాట. సో మీరు కానీ ఎర్లీ స్టేజెస్లోనే మీరు ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే చాలా త్వరగా మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎలా తెలుసుకోగలం, వాటి సింప్టమ్స్ ఏంటి, ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలోని టాపిక్ అన్నమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి, లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాగా మీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేస్తూ ఉన్నట్లయితే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేయండి. అది ఆన్లో ఉండటం వల్ల నెక్స్ట్ నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో మన ఛానల్లో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్, డైట్ ప్లాన్స్, ఎక్సర్సైజెస్ ఈ స్టఫ్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా కష్టం. చిన్న చిన్న సూచనలతోనే ముందుగానే వీటిని పసిగట్టకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధుల కారణంగా క్రమంగా దాని పనితీరు మందగిస్తుంది. డాక్టర్లు చెప్పిన ప్రకారం వాటి లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లైఫ్ స్టైల్ అంటే మన జీవనశైలి. కిడ్నీ వ్యాధులు ఫలానా కారణంగా వస్తాయని చెప్పలేం. జీవనశైలి సమస్యలు ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. సమస్యను ముందుగానే గుర్తించకపోవడం తీవ్ర నష్టానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అయితే బీపీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీ, హై బీపీ, డయాబెటీస్, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉండడం, 60 ఏళ్లు పైబడిన వారు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. డయాబెటీస్ వ్యాధితో బాధపడే వారిలో 40% మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు బారి పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సడన్గా బరువు తగ్గుతున్నారా? ఎలాంటి కారణం లేకుండా సడన్గా బరువు తగ్గడం అనేది కిడ్నీ వ్యాధులకు సంకేతం. కిడ్నీలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే ఒంట్లోని పేరుకుపోయిన ద్రవాల కారణంగా ముఖం, చేతులు, కాళ్ళు, పాదాలు లేదా మడమల్లో నీరు పేరుకుపోయి ఉబ్బినట్లు కనిపిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా ఎరిథ్రోఫోయిటిన్ అనే హార్మోన్ను కిడ్నీలు స్రవిస్తాయి. ఈ హార్మోన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ను మోసుకెళ్లడంలో తోడ్పడతాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే ఈ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయలేవు. కాబట్టి కొన్ని రెడ్ బ్లడ్ సెల్సే ఆక్సిజన్ను మోసుకువెళ్తాయి. ఫలితంగా కండరాలు, మెదడు త్వరగా అలసటకు గురవుతాయి. దీనినే అనేమియా అని అంటారు. ఏ పని చేయకుండా నిస్సత్తుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత యూరిన్లో బ్లడ్ కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఇది కిడ్నీ వ్యాధికి ప్రథమ లక్షణం. కిడ్నీ వ్యాధులకు గురి అయితే తరచుగా యూరిన్కి వెళ్ళవలసి రావచ్చు. ముఖ్యంగా రాత్రివేళలో ఈ సమస్య అధికమవుతుంది. యూరిన్ చేయడంలో ఇబ్బంది అనిపించడం, అవసరం లేకున్నా ఒత్తిడిగా అనిపించడం కిడ్నీ సమస్యకు లక్షణాలు. తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు రావడం. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల చర్మంపై దద్దులు వస్తాయి. చర్మం దురదగా అనిపించవచ్చు. కిడ్నీ పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వస్తుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కిడ్నీల పనితీరు మందగించడానికి ముందస్తు సంకేతాలు ఇవే. సో ఫ్రెండ్స్, ఇలాంటి లక్షణాలు కానీ మీకు కనిపించినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఇంకా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, ఇలాంటి సింప్టమ్స్ కానీ మీలో కనిపించినట్లయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసినట్లయితే మన ప్రాణానికే చాలా ప్రమాదకరం అన్నమాట. సో లేట్ చేయకుండా, సో ఇలాంటి సింప్టమ్స్ కానీ మీలో కనిపించినట్లయితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఓకేనా? ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు కదా. ఓకే, నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, టిల్ దెన్ బై బై.